ఎన్టీఆర్కి హరికృష్ణ గారికి వీళ్ళకి నాకు ఉన్నటువంటి సంబంధం బాంధవ్యం విడదీయరానిది. వాళ్ళ కోసం నేను, నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం, కార్యక్రమాలు చేసాం. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు రెండు కళ్ళు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నాకు రెండు కళ్ళు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తే ఎన్టీఆర్ చెప్పింది ఏముంది, రాజశేఖర ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకులు. రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినందువలన, ఎన్టీఆర్ పేరు తొలగించినందువలన రాజశేఖర రెడ్డి గారికి వచ్చేటువంటి లాభమో గౌరవమో లేదు. ఎన్టీ రామారావు పేరు ఒక యూనివర్సిటీ తీసేసినందువలన ఆయనకి పోయేటువంటి పేరు లేదు, ప్రఖ్యాత లేదు, ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పాడు. దీంట్లో తప్పేంటి? రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీఆర్ని పోల్చుతా, మీకు ఇష్టం లేకపోతే పోల్చకూడదా? రాజశేఖర రెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పెడితే వాళ్ళ అబ్బాయి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీ రామారావుతో పోల్చగా ఈ ఎదవై 420 చంద్రబాబు గారితో పోల్చాలా? ఒక శాసనసభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసి ఆయన పేరు మీద ఆయన చనిపోతే కొడుకు పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారంటే రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకోలేదా? అటువంటి గొప్ప వ్యక్తిని ఎన్టీఆర్తో పోలిస్తే ఏంటి తప్పేంటి? ఎన్టీఆర్ పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లో ఆయన గుండెల్లో పెట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గుండెల్లో పెట్టుకున్నారు. ఆ ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ఉన్నతమైనటువంటి వ్యక్తులు. ఒకళ్ళ పేరు తీసి ఇంకొకళ్ళ పేరు పెడతాం వలన ఆ పేరు తీసినటువంటి వ్యక్తి పోయేది ఏమి లేదు, పెట్టినటువంటి వ్యక్తికి వచ్చేది లేదని చెప్పి ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు. దానికి పనికి మాలినటువంటి వెధవలు ఈ 420 బ్యాచ్, ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలో ఎన్టీఆర్ని అమ్మనే, చెల్లిని, భార్యని తిడతారు. ఈరోజు సిగ్గు లేకుండా ఇదే వెధవలో ఎన్టీఆర్ అభిమానుల ఓట్ల కోసం ఎన్టీఆర్ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ మీటింగులకు వెళ్తే తన్ని తరిమి కొట్టినటువంటి ఈ వెధవలు, ఈ 420 నా కొడుకులు ఈరోజు ఎన్టీఆర్ జపం చేస్తారంటే ప్రతిది ఎన్టీఆర్. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించుకోండి, నేను ఎన్టీ రామారావుకి భక్తుణ్ణి. నందమూరి హరికృష్ణ గారితో కలిసి తిరిగా నా గురువు, నా దైవం. ఎన్టీ రామారావు నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి వ్యక్తి అని అనేక సార్లు చెప్పారు. నేను వైసీపీలో ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా, ధైర్యంగా ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి గారు రెండు ఫోటోలు అంటించుకొని తిరగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఉంది. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మద్దతు తెలపాలని చెప్పి మీ ఎన్టీఆర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి లోటుపాట్లు ఉండవని చెప్పి అతన్ని ఒక విఐపీగానే మేము ట్రీట్ చేస్తామని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ పట్ల కానీ, హరికృష్ణ గారి పట్ల కానీ, పెద్ద ఎన్టీఆర్ పట్ల కానీ నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైనటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయి. అందుకే ఈ జిల్లాలో విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు పెట్టకపోయినా మేము పెట్టామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ ఇంత ఆదరణ తీసుకున్నటువంటి మీరు ఈ సామాజిక వర్గం పార్లమెంటు సభ్యుడిగా కొనగల నారాయణ గారిని తొలగించినందుకు కుక్క గాడిక చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాలిపోయేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు, మాకు అన్నదమ్ములు, మనందరం చాలా కాలం కలిసి పనిచేసాం ఎన్టీఆర్ కోసం, హరికృష్ణ గారి కోసం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ కోసం. తప్పకుండా భవిష్యత్తులో కావచ్చు, రాబోయే రోజుల్లో కావచ్చు ఎన్టీఆర్ అభిమానులకి నా నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్న నా బొమ్మలు తలుపులు తెరిచే ఉంటాయి, నా గుండె తలుపులు తెరిచే ఉంటాయి అని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జవహర్ ఎన్టీఆర్, జై జగన్.